హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విజయ్ న్యూ ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెండ్స్ మనకి శాంసంగ్ సిరీస్ నుంచి అయితే ఒక ఫోన్ అయితే ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది మనకి శాంసంగ్ వచ్చేసి రేపు వచ్చేసి మనకి మార్చ్ లెవెంత్న మనకి ట్వెల్వ్ పీఎంకి అయితే అఫిషియల్గా ఒక ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది ఎం సిరీస్ నుంచి అది ఏంటంటే మనకి శాంసంగ్ గెలాక్సీ ఎం ట్వెల్వ్ అనే ఒక ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది ఈ వీడియోలో నేను మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫ్యూచర్స్ కోసం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ను అయితే వస్తుంది ఇంకా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లు వచ్చేసి మనకి స్క్వేర్ బాక్స్లో కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు ఇంకా అలాగే మనం డిజైన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ ఉంటుందో ఇది వచ్చేసి మనకి వెర్టికల్ లైన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని బట్టి వచ్చేసి మనకి ఎక్స్ట్రా గ్రిప్ అయితే ఉంటుంది ఫోన్కి ఇంకా అలాగే మన హ్యాండ్కి వచ్చేసి ఈ డిజైన్ అయితే మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫోన్ యొక్క బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేస్తారు ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ త్రీ అయితే ప్రొటెక్ట్ చేస్తారు బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ట్వంటీ వన్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఇంటూ సిక్స్టీన్ హండ్రెడ్ పిక్సెల్స్ అయితే ఉంటాయి ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి టూ సెవెంటీ పీపీఎత్ అయితే వస్తుంది డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఐపీఎస్ఎస్సీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఇంకా అలాగే డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి నైంటీ హెచ్జీ రీఫ్రెష్ రైట్ అయితే వస్తుంది హెచ్డీ ప్లస్ డిస్ప్లే కాకపోతే ఇందులో వచ్చేసి మనకి నైంటీ హెచ్ రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ క్వర్షన్ లెవెన్త్ అయితే వస్తుంది రీసెంట్గా లాంచ్ చేసిన యాండ్రాయిడ్ యూబై లెవెన్త్ అయితే వస్తుంది బేస్ రౌన్ మనకి వన్ యూబైతే అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఏదైతే శాంసంగ్ నుంచి వచ్చే కస్టమ్ యూబై అని చెప్పుకోవచ్చు ఇంకా చిప్ చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇది శాంసంగ్ నుంచి వచ్చే వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎగ్జినోస్ ఎయిట్ ఫైవ్ జీరో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి మనకి ఎయిట్ మీటర్ అని బిల్డ్ అయిన ప్రాసెసర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి బేస్ వేరేంటే త్రీ జీబీతో అయితే వస్తుంది రోమ్ వచ్చేసి థర్టీ టూ జీబీ అయితే ఉంటుంది ఎక్స్పాంబుల్ అప్ట్టు మనం వన్ టెరబైట్ వర్క్ అయితే చేసుకోవచ్చు ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వచ్చేసి దీస్ ఛార్జింగ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అలాగే మెయిన్ కెమెరాస్ రే సైడ్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి మొత్తం నాలుగు కెమెరాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేసి ఫార్టీ థర్టీ ఎయిట్ ని అయితే యూజ్ చేశారు దీని ఎపెచ్ర్ వచ్చేసి ఎఫ్ టూ పాయింట్ జీరో అయితే వస్తుంది ఇది మనకి శాంసంగ్ సెన్సారే ఇంకాగే ఫైవ్ పిక్సెల్ వచ్చేసి మనకి అల్ట్రా వైట్ సెన్సార్ అయితే ఉంటుంది దీని ఎపెచ్ఎఫ్ టూ పాయింట్ టూ అయితే వస్తుంది ఇంకా అలాగే టూ మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఈ వచ్చేసి ఎఫ్ టూ పాయింట్ ఫోర్త్ అయితే వస్తుంది ఇంకా అగే టూ పిక్సెల్ డెప్ సెన్సార్ దీని ఎపెచ్ఎఫ్ టూ పాయింట్ ఫోర్త్ అయితే వస్తుంది విత్ ఎల్ఈీ ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది మనము రియర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే టెన్ ఈటిపిలో థర్టీ ఎపిఎస్లు అయితే వీడియో అయితే రికార్డ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి సెల్ఫీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు దీని అపెచర్ వచ్చేసి ఎఫ్ టూ పాయింట్ టూ అయితే వస్తుంది ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే టెన్ ఈటిపిలో థర్టీ ఎపిఎస్లు అయితే అయితే రికార్డ్ చేస్తుంది ఇంకా అలాగే మనము నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి ఫోర్ జీ త్రీ జీ టూ జీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఇంకా అలాగే కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి వైఫై ఉంటుంది బ్లూటూత్ ఉంటుంది జీపీఎస్ ఉంటుంది యూఎస్బీ టైప్ పూర్తి అయితే వస్తుంది స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా అగే త్రీ పాయింట్ ఫైవ్ ఆర్డర్ చాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తారు ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది ఈ ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది వారెంట్ వచ్చేసి మనకి వన్ ఇయర్ వరకు అయితే ఇస్తున్నారు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి అండర్ థర్టీన్ థౌసండ్ ప్రైస్ సెగ్మెంట్ అయితే ఫోన్ యొక్క ప్రైస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇండియాలో వచ్చేసి ఈ ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి స్పెషల్గా వచ్చేసి ఈ ఫోన్ మనకి అమెజాన్లోనైతే అవైలబిలిటీలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు శాంసంగ్ నుంచి వచ్చే ఎం సిరీస్ శాంసంగ్ Galaxy ఎం ట్వెల్వ్ ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు దిస్ ఈస్ విజియ సైనింగ్ ఆఫ్ బై బై నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్